నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పటికే వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు రావడం జరిగింది. అయితే రీసెంట్ టైమ్స్లో వైసీపీ నుంచి ఒక ముఖ్య నేత నారా లోకేష్ గారితో సీక్రెట్ భేటీ అయ్యారని అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఏంటంటే వైసీపీ నుంచి మనం చూస్తున్నట్టయితే చాలా వరకు అందరు బయటకు వచ్చేసారు. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఈ జనవరి 22న ఒక వైసీపీ నేత మళ్ళీ టీడీపీ కండువా కప్పుకుంటున్నారు అనే వార్త అయితే వినిపిస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఈ ఒక్క సంఘటన కాదు, ఎలక్షన్ ముందు పార్టీలు మార్చడం అనేది రాజకీయ నాయకులు, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ఇది మామూలుగా జరిగే విషయమే. ఎందుకంటే ఆ పార్టీల విజయ అవకాశాలను బట్టి, ఒకవేళ వాళ్ళకి పార్టీలో టికెట్ రాకపోవటం, ఇలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి పార్టీలు మార్చడానికి. కాబట్టి ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేసుకుని గెలుపు పార్టీ ఏదని వాళ్ళు నిర్ణయించుకుంటారో ఆ పార్టీలోకి చేరతారు. ఇప్పుడు సపోజ్ లావు ఆయన కృష్ణదేవరాయలు గారు, ఆయన లావు రత్తయ్య గారిని విజ్ఞాన విద్యా సంస్థల అధిపతి, వాళ్ళ అబ్బాయి అయినా, వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, సోషల్గా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ఇది రెండోసారి నేను అనుకోవటం ఆయన వైఎస్ఆర్సీపీలో గెలవటం. అయితే ఏంటంటే నర్సరావుపేట అనేది రాజకీయంగా చాలా కీలకమైన నియోజకవర్గం. అంతకుముందు కోడెల శివప్రసాదరావు గారు కూడా చాలా కాలం అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన ఎప్పుడు ఎంపీగా పోటీ చేసినట్టు నాకు గుర్తులేదు, చేయలా. అది కాసు బ్రహ్మానందరెడ్డి గారని గతంలో చీఫ్ మినిస్టర్గా చేశారు, వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులే. ఆయన కూడా గుంటూరు జిల్లాలో పార్టీది, మేజర్ టౌన్ కూడా అది. ఇది ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారికి ఏంటంటే అక్కడుండే సామాజిక విషయాలు ఒకటి, పార్టీలో ఉండే అంతర్గత కారణాల మూలాన బహుశా ఆయనకి సీటు రావద్దని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. మరి గతంలో ఎంపీగా చేసి వాళ్ళ సీటు రాలేదనిపించుకోవటం అనేది చాలా అవమానకరమైన విషయం కదా. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ గెలుపు మీద కూడా ఆయనకు కూడా కొన్ని అనుమానాలు వచ్చినట్టున్నాయి అందరిలాగానే. అట్లాంటప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండి నేను పోటీ చేసిన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓడిపోయే కన్నా టీడీపీ లాంటి పార్టీలో చేరి, టీడీపీ ఇప్పుడు ఫేవరబుల్గా ఉందనేది అందరూ చెప్తున్నారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సిరి, ఒక్కొక్క రాజకీయ నాయకుడు అంచనాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న కేశినేని నాని విజయవాడ ఎంపీ అంచనాలు వైఎస్ఆర్సీపీ బెటర్ అనుకుని ఆయన లేడు, వైఎస్ఆర్సీపీ మునిగిపోతున్న పడవని అందులో ఉన్నాళ్ళు అనుకుంటారు, వస్తున్నారు. అట్లా ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే దూరపు కొండలు, ఇక్కడ ఉన్నాడికి అది అందంగా కనపడుతుంది, అక్కడ ఉన్నాడికి ఇది అందంగా కనపడుతుంది. కానీ రేపు ఎన్నికలు జరిగినప్పుడు ఎవరి అంచనాలు కరెక్ట్ ఎవరి కాదనే తేలిపోద్ది. ఇప్పుడు ఇతను తెలుగుదేశంతో నెగోషియేషన్ చేస్తున్నాడంటే తెలుగుదేశం వాళ్ళు సీట్ కూడా ఇచ్చినా పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు ఇట్లాంటి వాళ్ళ విషయంలో. ఎందుకంటే ఈయన మీద ఎటువంటి వివాదం లేదు, ప్రజల్లో అవినీతి ఆరోపణలు లేవు, వివాదాలు కూడా లేవు. వీటన్నిటికీ అతీతమైన వ్యక్తి, జనం అందరికీ కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తే సహజంగా. కొంతమంది ఏంటంటే ఏదో ఒక హత్య కేసులోనో, ఇప్పుడు గతంలో చూశాం కదా డోర్ డెలివరీ, లేకపోతే పార్టీలో వివాదాలు సృష్టించడం, గ్రామాల్లో అశాంతి సృష్టించడం లాంటివి చేస్తారు. ఇది ఫ్యాక్షన్, ఒక రకంగా కొంచెం ఫ్యాక్షన్ ప్రాంతం నర్సరావుపేట కూడా గతంలో, ఇప్పుడు అంత లేదు. అయినా కూడా ఈయన ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకి వాటిల్లో ఉన్న మనిషి అయితే కాదు. కాబట్టి ఇటు నర్సరావుపేటలో తెలుగుదేశంలో నాయకులు కూడా ఇలాంటి వ్యక్తి జారుతున్నప్పుడు వాళ్ళకి లైబిలిటీ ఏం లేదు కదా, ఇతని ద్వారా పార్టీకి వచ్చిన నష్టం అయితే ఉండదు. కాకపోతే స్థానికంగా గతంలో ఎవరన్నా సీట్టు కనుక ఆశించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఇంకోసారి మేనేజ్ చేసుకుంటుంది అంతర్గతంగా పార్టీ. ఇప్పుడు ఎవరికైనా ఏ పార్టీకైనా గెలుపు కుర్రాలే ముఖ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికైనా గెలుపు కుర్రాలు కావాలి, ఉండంతలో బెటర్ క్యాండిడేట్. ఇప్పుడు 10 మందిని నిలబెట్టారనుకోండి, ముగ్గురులో ఇద్దరినో చూస్ చేసుకుంటారు, విన్నింగ్ ఛాన్సెస్ బాగా ఉన్నాడు, మిగిలిన 8 మెంబర్స్ని చూస్ చేసుకోకపోవచ్చు. అట్లాగే ఈయన మన కృష్ణదేవరాయలు గారి విషయంలో ఆయన దాదాపు వయసు కూడా నేను అనుకుంటాను ఈయన లోకేష్ గారు వయసే ఉంటుంది. ఇదంతా యంగ్ టర్క్స్, కుర్రాళ్ళు, కుర్ర బ్యాచ్ ఇదంతా. కాబట్టి యంగ్స్టర్స్ వస్తున్నప్పుడు పార్టీకి కూడా
వీళ్ళు ఒక రెండు మూడు టర్మ్స్ పార్టీలో యాక్టివ్గా ఉండగలుగుతారు. అదే 65, 80, 70s వచ్చిన వాళ్ళదేమో కొంచెం అడాప్టబిలిటీ కూడా కష్టం పార్టీలో, ఈ సిస్టంలోకి మౌల్డ్ అవటం. ఏ పార్టీకి ఆ పార్టీ ఇంటర్నల్ డిసిప్లిన్, ఒక వర్కింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక పార్టీలో సక్సెస్ఫుల్గా ఉన్న వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్ళి అంత కంఫర్టబుల్గా ఫీల్ కాపోవచ్చు, ఇంకా సఫకేషన్ ఉంటుంది. అట్లా బీజేపీలోకి వెళ్తారు కొందరు చాలా ఆశించి. వెళ్ళిన తర్వాత బీజేపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీ పోతుంది. అక్కడ గత ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంటుంది. బీజేపీ లాంటి పార్టీలోకి వెళ్ళేటప్పుడు నేషనల్ పార్టీలో వాళ్ళ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. చాలా మంది ఫీల్ అయ్యారు, సఫకేషన్ ఫీల్ అయ్యి బయటకు వచ్చిన ఇప్పుడంటే చాలా వరకు ఒక్కొక్క టైంలో ఈటెల రాజేందర్ గారి గురించి కూడా బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ తెలంగాణ నేను మాట్లాడేది ఏంటంటే అతను ఏంటంటే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి, అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వెళ్ళిపోయి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత తనకి సరైన విలువ ఇవ్వట్లేదు, గుర్తింపు లేదని చెప్పేసి కూడా తను కొన్ని సందర్భంలో ఫీల్ అయిన సంఘటనలు ఉన్నాయి. సో అంటే అక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ విధానాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది అని భావిస్తూ ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మనము మీరు అన్నట్టే పార్టీలోకి వస్తారు వెళ్తారు అనేది చూసుకున్నట్టయితే కొంతమంది ఇప్పుడు సర్వేలు కూడా చేయిస్తున్నారు. మీరు ఇందా అన్నారు దూరపు కొండలు నులుపు అందంగా ఉంటాయని చెప్పేసి కొంతమంది సర్వేలు కూడా చేయిస్తున్నారు. కానీ వైసీపీ నాయకులైన RRR చేయించిన �క సర్వేలో అయితే 30 నుంచి 40 సీట్లు కూడా రావని తెలుస్తుంది వైసీపీకి. సో అందువల్ల కూడా కొంతమంది వలసలు ఇక్కడ టీడీపీకి జనసేన చెప్పాడు కదమ్మా, ఎవరైనా పార్టీ విజయ అవకాశాలను బెరీ చేసుకుంటారు. మన పార్టీకి అవకాశాలు విజయ అవకాశాలను అవతల పార్టీలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు మంతనాలు జరుపుతారు మీ పార్టీలోకి వస్తామని. వస్తా అన్నప్పుడు వీళ్ళు కూడా ముందుగానే వద్దని చెప్పరు, ఆలోచించుకుంటారు ఆ పార్టీ అభ్యర్థి మనకేమన్నా ప్రయోజనం ఉంటుందా, పార్టీ మనం టికెట్ ఇస్తే ఇతను గెలవగలుగుతాడా లేదా. అవన్నీ వీళ్ళ అంచనాలు, వాళ్ళ అంచనాలు వాళ్ళకి ఎట్లా ఉంటాయో, పార్టీ అంచనాలు కూడా ఉంటాయి పార్టీ అభ్యర్థుల మీద. వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకుంటారు పార్టీ కార్యకర్తల నుంచి, ఇతను మన పార్టీలోకి వస్తే ఇముడతాడా లేదా, లేకపోతే ఏదైనా ఇంటర్నల్ గా మనకు అలజడి వస్తుందా. రియాక్షన్స్ ఇప్పుడు రెండు కెమికల్స్ కలిపినప్పుడు రియాక్షన్ అనేది వస్తుంది. అట్లాగే ఎవరైనా పార్టీలో కొత్తగా వస్తున్నప్పుడు ఈ పార్టీలో అప్పుడు రాక ఉన్న ఒక శాంతియుత వాతావరణం కానీ ఒక వర్కింగ్ సిస్టమ్ కానీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల తీసుకునే వ్యక్తి గుణగణాలని స్వభావాన్ని అతని బ్యాక్గ్రౌండ్ ని కూడా వెరిఫై చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా గవర్నమెంట్ పోలీస్ ద్వారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేసుకుంటుంది కదా. ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా వీళ్ళ యాక్టివిటీ గ్రూప్లు ఎక్కడున్నారు ఏంటి వీళ్ళ ఫిలాసఫీ ఇవన్నీ చూస్తారు కదా. అట్లాగే వాళ్ళు కూడా ఇవన్నీ గమనంలోకి తీసుకుంటారు అమ్మా. కాబట్టి ఒకవేళ ఇలాంటి యూత్ క్యాండిడేట్స్ పార్టీలు మారినప్పుడు సహజంగా అవతల పార్టీలు కూడా ఎక్కువ సందర్భాల్లో యాక్సెప్ట్ చేసే అవకాశమే ఉంటుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని మాతో గడిపినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం.